మిత్రులారా మిత్రులారా ఈరోజు గుండోపల్లి గ్రామానికి వచ్చినప్పుడు మా యువకులు ముఖ్యంగా మా ఆడపడుచులు కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి పాల్వాయ్ సవంతిని ఆశీర్వదించడానికి విచ్చేసినందుకు మీకు అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు కృతజ్ఞతలు మీ ఊరికి నేను మొదటిసారి వచ్చుండొచ్చు కానీ మీ గ్రామం తోటి నాకు అనుబంధం ఉంది ఇప్పుడు మీరు ఉత్సాహంగా పాడిన విన్న పాట మీ గ్రామ యువకుడు పాడిన పాట మీ ఊరి బిడ్డ ఈ రోజు రాష్ట్రం నలుమూలల ఈ పాట మోగుతుందంటే మీ ఊర్లో పుట్టిన బిడ్డ మీ వాడే ఇయాలంత గొప్ప పాట వాడండి అంటే ఇయాల ఈ రాష్ట్రంలో అటు టిఆర్ఎస్ బీజేపీ పీడ విరగడి కావాలంటే వాళ్ళ మీద పోరాటం చేయడానికి స్ఫూర్తినిచ్చిన పాట గుండ్రపల్లిలోనే పుట్టింది ఇవాళ రాష్ట్రం నలుమూలలో మారుమోగుతుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను మరి ఇవాళ ఈ గ్రామ పెద్దల్ని యువకుల్ని మా అక్కల్ని మా చెల్లెళ్ళని నేను అడుగుతున్నా మా అమ్మల్ని మా పెద్దమ్మల్ని ఆలోచన చేయమని నేను అడుగుతున్నా ఈ నియోజకవర్గంలో ఇప్పటి వరకు ఎన్నో ఎన్నికలు జరిగినాయి ఏ ఎన్నికల్లో కూడా మునుగోడ గడ్డ మీద ఒక ఆడబిడ్డ గెలవలే ఇవాళ ఈ మునుగోడ గడ్డ మీద 50 సంవత్సరాలు నీతితో నిజాయితీతో కూడుకున్న ఈ ప్రాంత అభివృద్ధి కోసం పాడుపడ్డ పాల్వాయ్ గోవర్ధన్ రెడ్డి గారి బిడ్డను ఇవాళ శ్రీమతి సోనియా గాంధీ గారు మీ దగ్గరకు పంపించింది మిమ్మల్ని ఆశీర్వదించమని చెప్పి చెప్పమని నాకు చెప్పింది ఇవాళ సోనియా గాంధీ గారి ప్రతినిధిగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా పాల్వాయ్ స్రవంతి తరఫున ఇవాళ ఇక్కడికి వచ్చి గుండ్రపల్లి ప్రజల తరఫున ఇవాళ కాంగ్రెస్ను గెలిపించమని నేను అడుగుతున్నా ఇవాళ ఈ ఉప ఎన్నికలు ఎందుకు వచ్చినాయి మీరు ఒక్కసారి ఆలోచన చేయండి రాష్ట్రంలో ఎక్కడ ఎన్నికలు లేవు ఇవాళ మునుగోడులోనే ఎన్నికలు ఉన్నాయి అందుకే రాష్ట్రంలో ఉన్న 4 కోట్ల మంది ఇవాళ మునుగోడు ప్రజల యొక్క తీర్పు వైపు చూస్తున్నారు ఇవాళ ఈ మునుగోడు ప్రజలు మందు వైపు ఉంటారా పైసల వైపు ఉంటారా లేదా మునుగోడు ప్రజలు ఈరోజు ప్రజాస్వామ్యం వైపు ఉండి ప్రజాస్వామ్యాన్ని బ్రతికిస్తారా ఈరోజు ఇక్కడి ప్రజలందరూ కూడా మీ వైపు చూస్తున్నారు మీరు ఇచ్చే తీర్పును గమనిస్తున్నారు ఇవాళ మీరు ఆలోచన చేయండి 8 ఏళ్ళు చంద్రశేఖరరావు ముఖ్యమంత్రిగా నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా ఉండి గుండ్రపల్లిలో ఉన్న మీరు సచ్చిందా బతికినరా ఎన్నడు చూడలే కానీ ఇవాళ ఓట్ల కోసం మాత్రం టిఆర్ఎస్ బీజేపీ వస్తుండు టిఆర్ఎస్ వస్తే మీరు అడగండి మా పేదలకు ఆనాడు చంద్రశేఖరరావు ప్రతి పేదవాడికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తా అన్నాడు మీ ఊర్లో ఎవరికైనా డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చిందా వచ్చిందా అని అడుగుతున్నా నేను ఇక్కడ ఉన్న వాళ్ళని గాడున్న మా అక్కని అడుగుతుంది వచ్చిందా తల్లి ఎవరికైనా డబుల్ బెడ్రూమ్ ఇల్లు మీ ఊర్లో దళితులుండ్రు 3 ఎకరాల భూమి ఇచ్చిండా ఇంటికో ఉద్యోగం ఇస్తా అన్నాడు మీ ఊర్లో చదువుకున్న ఉద్యోగస్తులకు ఎవరికైనా నిరుద్యోగులకు ఉద్యోగం వచ్చిందా ఈ ఊర్లో రైతులు ఎక్కువ ఉన్నారు ఇప్పుడే మాకు కావాల్సిన వాళ్ళు వచ్చారు ఈ ఊర్లో రైతులకు 100,000 రూపాయల రుణమాఫీ జరిగిందా డబుల్ బెడ్రూమ్ ఇల్లు రాలే దళితుల 3 ఎకరాల భూమి రాలే రైతులకు 100,000 రూపాయల రుణం రాలే ఇంటికో ఉద్యోగం రాలే శివారికి మునుగోడు నియోజకవర్గంలో ఉన్న గుండ్రపల్లిలో ఆనాడు గోవర్ధన్ రెడ్డి గారు ఉన్నప్పుడు వేసిన రోడ్లు మోకాలంత గుంతలు పడితే తట్టడు మట్టి పోసే దిక్కు కూడా లేదు ఇవాళ ఆ దివానగాళ్ళు వచ్చి మిమ్మల్ని ఓట్లు అడుగుతున్నారు మీరు ఒక్కసారి ఆలోచన చేయండి అదేవిధంగా 2018 ఎన్నికలలో ఈ జెండా కప్పుకొని ఈ పాల్వాయ్ స్రవంతి మద్దతు తీసుకొని వస్తే 22,000 ఓట్ల మెజార్టీతోని గెలిపించిండ్రు రాజగోపాల్ రెడ్డిని కొట్లాడమని చెప్తే
ఇయాల బుద్ధిమంతునికి సత్తి కార్తనంట వాడు వై బొడ్రాయి కాడ కూసోని ఫోన్ చేసి మళ్ళీ ఇంటికి వచ్చాడు అంట అమ్మ భయమైతుంది బయకాడుకోని కానీ ఈ పనికిమాల్లోని ఈ సేతగానోని ఈ చవట దద్దమ్మను 22,000 ఓట్ల మెజారిటీ గెలిపిస్తే అసెంబ్లీలో కేసీఆర్ అంగివట్టు వంగవట్టి గుద్దకుంటా నాకు శాతనైతలేదు కేసీఆర్ ను చూస్తే భయమైతుంది నా లాగు దడుస్తుందని అసెంబ్లీలోకి వెళ్ళి పారిపోయి వచ్చి ఢిల్లీకి పోయి మోడీకి అమ్ముడు పోయి 22,000 కోట్ల ఆయన బ్యాంకులు వేపించుకొని రాజీనామా చేసి బీజేపీ నుంచి వచ్చాడు ఇంకా బీజేపీ వాడే ఉన్న సుఖమైనోడానే ఆయన మా అక్కలు అడుగుతున్నా 8 ఏళ్ల కింద సిలిండర్ 400 ఉండే అవునా అక్క ఇవాళ ఎంత అయింది 1200 అయింది మరి ఎవరి కొంప కొల్లగొట్టి 1200 పెట్టాలి సిలిండర్ మా యువకుల్ని అడుగుతున్నా ఆయన 60 రూపాయలు ఉండే లీటర్ పెట్రోల్ ఇవాళ 110 రూపాయలు అయింది అవునా మా రైతుల్ని అడుగుతున్నా 50 రూపాయలు ఉన్న డీజిల్ ఇవాళ 100 రూపాయలు అయింది ఉప్పు బల్లం ఈ ఉప్పు పప్పు బెల్లం సింతపండు చివరికి మంచి నూనె కూడా 200 అయింది అవునా మరి ఇవాళ మన జీవితాలు ఇట్లా కావడానికి చివరికి సంటి పిల్ల దాగే పాల కూడా జిఎస్టీ పన్నేసి ఇవాళ 1,000 కోట్ల రూపాయలు నరేంద్ర మోడీ దోసుకుంటుడు పేదోడు బతకలేని పరిస్థితి వచ్చింది సంచుల రూపాయలు తీసుకొని పోతే కొంగుల కూరగాయలు తెచ్చే పరిస్థితి వచ్చింది కాలం అవునా ఇక వాడు చెప్తుండు అమ్మ కన్నం పెట్టనాడు అంటే వెనకటికి చిన్నమ్మకు బంగారు గాజులు చేపిస్తానని చెప్పిండంట మనల్ని నిండా ముంచి మనల్ని దోసుకున్న బీజేపీడు ఇవాళ మన మునుగోడు అభివృద్ధి చేస్తాడని అంటుండు నేను అడుగుతున్న శేష ముఖమే ఉంటే మన అమిత్ షా వచ్చిండు మరి మునుగోడుకు 5,000 కోట్ల రూపాయలు ఇచ్చి అన్ని ఊర్లలో రోడ్లు వేస్తా సైడ్ రైళ్లు కడతా పేదోళ్లకు ప్రధానమంత్రి ఆవాస యోజన కింద ఇండ్లు కడతా ప్రతి నిరుద్యోగుల కేంద్ర ప్రభుత్వంలో ఉద్యోగాలు ఇస్తానేమని చెప్పిండా ఏం చెప్పలేదు మేము లిస్తాం మందు పోసినాం మస్తుగా మందు వచ్చారు మా మీటింగ్ బాగా అయిందని చెప్పిండు తప్ప మనకేమన్నా చేసిండా మరి వీళ్ళిద్దరూ తోడు దొంగలే వీళ్ళిద్దరు కలిసి గూడు పుట్టాన్ని చేస్తారు మనల్ని మభ్య పెట్టాలని చూస్తారు వాళ్ళిద్దరు కొత్త వాళ్ళేం కాదు 2014లో ఈ పాస్వాన్ల ప్రభాకర్ రెడ్డిని గెలిపించారు 2015లో రాజగోపాల్ రెడ్డిని గెలిపించారు ఆయనను చూసిండ్రు ఈయనను చూసిండ్రు వీళ్ళు కొత్త వాళ్ళేం కాదు సార పాతదే సీస మాత్రమే కొత్త దాని మీద లేబుల్ కొత్త ఇచ్చారు ఈయన మా సోదరులు సీస అంత దూరం ఉండగానే వాసన గుర్తుపట్టి బ్రాండ్ చెప్తారు అది పాతదా కొత్తదా అవునా ఇక వీళ్ళందరినీ పక్కన పెడితే అయ్యా మా సోదరులు అడుగుతున్నా కాంగ్రెస్ ఉన్నప్పుడు క్వార్టర్ ఎంత ఉండేనా 60 రూపాయలు ఉండే అంతేనా ఇవాళ ఎంత అయింది 200 కాలే 250 కాస్ట్లీ తాగుతున్నావు నువ్వు మరి అలా 60 ఉన్నది ఇవాళ 200 అయింది రోజొక్క క్వార్టర్ తాగితే నెల తిరిగే వరకు 4,500 బెల్ట్ షాప్ అంతా తలగబెట్టాల్సిన పరిస్థితి వచ్చి ఇక సంసారం ఎట్లా బాగుపడుతుంది చెప్పుకుంటామ్మా వాడు మంచి నూనె దోసుకునే వీడు మందు సీసకు దోసుకునే ఇట్లాంటి తోడు దొంగలు కలిసి ఇవాళ మనల్ని మోసం చేసి మళ్ళీ ఓట్ల కోసం వచ్చారు అందుకే ఇవాళ ఆడబిడ్డ పాల్వాయి స్రవంతి ఒక తల్లిగా చెల్లిగా కుటుంబంలో తండ్రి తాగిపోతైనా తమ్ముడు తాగిపోతైనా కుటుంబానికి వచ్చే సమస్య కుటుంబంలో రోజు జరిగే కొట్లాట తెలిసి ఒక సవాలు విసిరింది నిజంగానే మీరు ప్రజల దగ్గర అభివృద్ధి పేరు మీద ఓట్లు అడగాలంటే ఈ మునుగోడు ఎన్నికలలో ఒక్క సుక్క మందు వేయకుండా ఓట్లు అడుగుదాం దానికి యాదగిరి గుట్ట నరసింహస్వామి మీద ఒట్టేద్దామని చెప్పి ఆడబిడ్డ సవాలు ఇచ్చినప్పుడు ఈ సన్నాసులు ఈ సోయిలేని వాళ్ళు సందుల్లో పడి పారిపోయిన ఎందుకంటే వాళ్ళు నమ్ముకున్నదే మందును వాళ్ళు అభివృద్ధిని నమ్మలే వాళ్ళు ప్రజల్ని నమ్మలే మునుగోడు యువకుల్ని నమ్ముకోలే వాళ్ళు కేవలం మందు సీసాలని నమ్ముకున్నారు అందుకే పాల్వే స్రవంతి విసిరిన సవాలుకు ముందుకు రాలే కాబట్టి ఇవాళ సోదరులారా ఈ మునుగోడు గడ్డ మీద 12 సార్లు ఎన్నికలు జరిగినాయి 12 సార్లు ఈ గడ్డ మీద ఒక ఆడబిడ్డ కూడా గెలవలే ఇవాళ అందుకే సోనియా గాంధీ గారు ఈ మునుగోడు గడ్డ మీద మీ సమస్యల కోసం కొట్లాడాలంటే అసెంబ్లీలో ఆడబిడ్డ ఉండాలి ఆ ఆడబిడ్డ చంద్రశేఖర్ రావు చొక్కా వచ్చి వంగవచ్చి గుద్దాలి అని ఆడబిడ్డను మీ దగ్గరకు పంపించింది మిమ్మల్ని ఆశీర్వదించమని చెప్పమంది నాకు నేను అడుగుతున్న ఈడున మా అక్కలు మా ఆడబిడ్డలు
ఈ నియోజకవర్గంలో 120,000 ఓట్ల ఆడబిడ్డలు ఉన్నాయి. మీ ఓట్లు మీరు వేసుకోండి. ఎవరిని అడగాల్సిన పని లేదు, ఎవరి ముందర చేయజాల్సిన పని లేదు. ఇవాళ ఈ ఆడబిడ్డ కొంగు చాచి మిమ్మల్ని అడుగుతుంది. మనులు అడగలే, మాణిక్యాలు అడగలే, మీ ఆస్తులు అడగలే, అంతస్తులు అడగలే. ఎంతో మంది ఓట్లు వేశారు. ఈసారి ఆడబిడ్డగా నేను వచ్చిన పండుగ పూట వచ్చిన నాకు ఓటేసి ఒక్క అవకాశం ఇవ్వండి, నన్ను ఆశీర్వదించండి అని ఆడబిడ్డ అడుగుతుంది. నేను అడుగుతున్న మా అక్కల్ని, నేను అడుగుతున్న మా అక్కల్ని, ఇవాళ ఒక ఆడబిడ్డ ఇంటికి వచ్చి అడిగితే సారే సీర పెట్టి బొట్టు పెట్టాల్సిన మనం. ఇవాళ ఓటు వేయకపోతే ఆడబిడ్డల గౌరవం పోతుంది, ఆడబిడ్డల ఆత్మగౌరవం దెబ్బతింటుంది. ఇవాళ కొట్లాడి ఒక ఆడబిడ్డ టికెట్ ఇప్పించినాం నేను, షబ్బీర్ అన్న మేమందరం కలిసి. మా శంకర్ నాయక్ స్రవంతమ్మ అయితేనే బాగుంటుంది అని చెప్పాడు, అందుకే ఇవాళ ఒక ఆడబిడ్డని ఇచ్చినాం. ఇవాళ ఈ ఆడబిడ్డను గెలిస్తే వచ్చే ఎన్నికల్లో 10 మంది ఆడబిడ్డలకు టికెట్ ఇప్పించే బాధ్యత నాది. అందులో 4 మంత్రులు అని చెప్పించే బాధ్యత సోనియా గాంధీ గారితో మాట్లాడే బాధ్యత నాది. అందుకే ఇవాళ ఆడ కూతురులారా ఆలోచన చేయండి. గక్కడ మా చెల్లెండు చదువుకున్న వాళ్ళు, ఇంటికి ఓడి అమ్మతో మాట్లాడండి, నాయనతో మాట్లాడండి, నాయన మా అమ్మమ్మతో మాట్లాడండి, మీ తాతలతో మాట్లాడు, మీ అన్నలతో మాట్లాడు. ఈ ఆడబిడ్డ తరఫున మీరే ప్రచారం చేయండి. మీరే అభ్యర్థులు అనుకోండి. మీరే ఇంట్లో అవసరమైతే ఓ పూట తినకుండా ఉపాసం పండి అయినా మీ అమ్మ నాయన నాయనమ్మ తాతయ్య ఓట్లు ఆడబిడ్డ కేపించాలి. ఇవాళ ఈ ఆడబిడ్డ ఓడిపోతే మీరు ఓడిపోయినట్టు, మీరందరు పడిపోయినట్టే. రేపు ఏ ఒక్కరు కూడా ఒక్క అవకాశం ఇయ్యారు మీకు. ఇవాళ అవకాశం వచ్చింది, ఈ అవకాశాన్ని నిలబెట్టుకోండి. లేకపోతే భవిష్యత్తులో ఆడబిడ్డలకు రాజ్యం మేలనికి సాత కాదని టిఆర్ఎస్ బీజేపీ వాడు అంటాడు. ఆ ఎల్ల ఇందిరమ్మ ఉన్నప్పుడే రాజ్యం మేలింది. ఇందిరమ్మ ఉన్నప్పుడే మీకు ఇండ్లు ఇచ్చింది అవునా? ఇందిరమ్మ ఇల్లే కదా. దళితులకు అసైన్మెంట్ భూములు ఇచ్చింది ఇందిరమ్మనే కదా. లంబాడి సోదరులకు భూములు ఇచ్చింది ఇందిరమ్మనే కదా. ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లలో ఉద్యోగాలు ఇచ్చింది ఇందిరమ్మనే కదా. ఒక ఆడబిడ్డ చేతుల పెత్తనం ఉంటే పేదోళ్ళకి ఇంత మంచి జరిగింది. ఇవాళ కుటుంబంలో కూడా ఇంటర్న నౌకర్ చేయని, ఏమన్నా వెలుగవటం విమానం నడపని, లేకపోతే గాలి మోటార్ నడపని, జీతం తెచ్చి ఇంటామెకి ఇస్తే సంసారం చక్కగా ఉంటుంది. పిల్లలకు ఫీజులు కడుతుంది, ఇల్లు మంచిగా చూసుకుంటే ఇంత చిట్టి కడుతుంది, ఇల్లుకి రా కడుతుంది, ఇల్లు పొదుపు సంఘం కింద నడుపుతుంది. అదే ఇంటాయన చేతులుంటే సాయంత్రం పోయి బెల్ట్ షాప్ వనికి చూస్తాడు. సంసారం కూడా ఆడబిడ్డ చేతుల పెత్తనం ఉన్నప్పుడే బాగుపడుతుంది. అందుకే ఈ మునుగోడు నియోజకవర్గ పెత్తనం ఆడబిడ్డ చేతులు పెట్టండి అని చెప్తున్నా. నేను చేసే పని మేము చేసే, నేను మా సభ్యులన్న చేసే పని చేసినాం. మేడంని అడిగి టికెట్ ఇప్పించినాం. ఇక మిగిలింది మీ చేతులు ఉంది, ఇక మిగిలింది మీ చేతులు ఉంది. ఈ ఆడబిడ్డని మీ చేతులు పెట్టినాం. సాదుకుంటారో చంపుకుంటారో మీ ఇష్టం. ఇక నేనేం చెప్పదలుచుకోలేదు మా అక్కలకు. ఒక ఆడబిడ్డ భవిష్యత్తు మీ చేతులు పెట్టినాం. ఈ ఆడబిడ్డను సాదుకుంటారో చంపుకుంటారో మీ ఇష్టం. గెలిపించుకుంటే మీ ప్రతిష్ట నిలబడుతుంది. ఇవాళ గెలిపించండి, ఈ రాష్ట్రానికి మేలు జరుగుతుంది. రాష్ట్రానికి శుభ సూచకం ఆడబిడ్డ గెలుపు. అందుకే ఈ రాష్ట్రం బాగుపడాలంటే అసెంబ్లీలోకి ఆడబిడ్డ పోవాలి. మీరందరూ ఈ ఆడబిడ్డను ఆశీర్వదించండి, ఆడబిడ్డని గడ్డ మీద గెలిపించండి అని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను.